పిల్లలు, ఈరోజు మనం ఒక కొత్త రకం గుడ్డు కథ చెప్పుకుందామా? అనగానగా ఒక అడవి. ఆ అడవిలో ఒక అల్లరి కుందేలు ఉండేది. అది కనిపించిన వాళ్ళందరినీ ఏదో ఒకటి అడుగుతూ పొద్దస్తమానం అడవి అంతా తిరుగుతూ ఉండేది. అది అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒకరోజు మనకు ఒక పెద్ద బంతి కనపడింది. ఆ రంగురంగుల బంతిని ఎవరో అడవిలో వదిలేసి వెళ్ళిపోయారన్నమాట. ఆ బంతిని చూడగానే మన కుందేలకి ఎక్కడ లేని ఆశ్చర్యం, కుతూహలం పుట్టుకొచ్చాయి. మరి కుందేలు ఎప్పుడు బంతిని చూడలేదు కదా, అందుకని అది బంతిని చూసి అదేదో గుడ్డు అనుకుంది. ఇది దేని గుడ్డు అయి ఉంటుందబ్బా అని ఆలోచించటం మొదలుపెట్టింది. ఇంత పెద్ద గుడ్డు అంటే ఏ పులిదో, సింహానిదో, ఒంటెదో, లేకపోతే ఏనుగుదో అయి ఉంటుంది అనుకుంది. కానీ దానికి ఏం అర్థం కాలేదు. ఈలోగా అటొక ఉడత వచ్చింది. అప్పుడు కుందేలు, ఈ గుడ్డు చూడెంత బాగుందో, ఇది పులిగుడ్డు అయి ఉంటుంది అంటావా అని అడిగింది. ఉడత అంతా తెలిసిన దానిలో, ఓ పిచ్చిమొహమా, పులి ఎక్కడైనా ఆరు బయట గుడ్డు పెడుతుందా? అది గుహలో ఉంటుంది కాబట్టి గుహలోనే గుడ్డు పెడుతుంది, కాబట్టి ఇది పులిగుడ్డు కానే కాదు అంటుంది. నిజమే కదా అనుకుంది కుందేలు. అప్పుడే అటుగా వస్తున్న తాబేలిని పిలిచి, తాబేలన్నా, నువ్వు చాలా తెలివైన వాడి వంటగా ఈ గుడ్డు ఒంటదేమో చెప్పగలవా అని అడిగింది. తెలియదంటే తెలియలేదు అనుకుంటుందేమో అని నీ తలకాయ, నీకు కొంచెం కూడా తెలియలేదు. ఒంటె గుడ్డు ఎక్కడైనా గుండ్రంగా ఉంటుందా, కోలగా ఉంటుందైతే, కాబట్టి ఇది ఒంటె గుడ్డు కానే కాదు అంటుంది. ఓహో, ఇదే నిజమై ఉంటుందిలే అనుకుంది కుందేలు. బహుశా ఇది సింహం గుడ్డు అయి ఉంటుందిలే అనుకుని అప్పుడే అటు వస్తున్న కోతితో, కోతిబావా కోతిబావా, మనుషుల తర్వాత అన్నీ నీకే బాగా తెలుసంటగా, అయితే చెప్పవా ఇది సింహం గుడ్డేనా అని అడుగుతుంది. అప్పుడు ఆ బడాయి కోతి, ఓస్, అడవంతా పరుగులు పట్టడం తప్ప నీకేం తెలుసని, అసలు సింహం గుడ్డు ఇలా నున్నగా ఉండదు తెలుసా, దాని మీదంతా జూలుంటుంది అని అన్నీ తెలిసినట్టే చెప్పింది. పాపం కుందేలు నిజమే అయి ఉంటుందిలే అనుకుంది. అయితే మరి ఇంత పెద్ద గుడ్డు తప్పకుండా ఏనుగుదే అయి ఉంటుంది అనుకుని అయినా ఊరుకోలేక పక్కనే గేంతుతున్న కప్పను అడిగింది. ఏయ్ కప్ప, ఇది చూడు, ఇది కానీ ఏనుగుడ్డ ఏంటి, నీకు తెలిస్తే చెప్పవా అంటుంది. ఇన్ని జంతువులు ఇన్ని చెప్తే నేనేనా తెలియలేని దాన్ని అని కప్ప గుడ్డుని ఎగాదిగా చూసింది. ఇంతలో కొంచెం గాలి వీచి బంతి అటు ఇటు కదిలింది. కప్ప ఎగిరి గంతేసి, ఓసి పిచ్చిమొద్దు, ఏనుగుడ్డు అంటే ఎంత బరువు ఉంటుందనుకున్నావు, ఇలా గాలికి కదిలిపోయేంత తేలిగ్గా ఉండేది ఏనుగుడ్డు ఎలా అవుతుంది. అప్పుడు కుతూహలం చంపుకోలేని కుందేలు ఓ కొంగని పిలిచి, కొంగబావా కొంగబావా, నువ్వైనా చెప్పవా, ఇది పులిగుడ్డు కాదంట, సింహం గుడ్డు కాదంట, పొరి ఒంటదా అంటే అది కాదంట, కనీసం ఏనుగుడ్డు కూడా కాదంట, నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతుంటావు కదా, ఇదేం గుడ్డో చెప్పవా అని అడిగింది. అప్పుడు ఆ కొంగ తెలివిగా, ఉండు పరీక్ష చేసి చెప్తా అని దాని దగ్గరికి వచ్చి ముక్కుతో పొడిచింది. జంతువులన్నీ ఊపిరి బిగపట్టి అలాగే చూస్తూ ఉండిపోయాయి. అంతలో బుస్సుమంటూ గాలిలోంచి గాలి, బంతిలో నుంచి గాలి బయటికి తన్నుకొచ్చింది. కొంగ ఒక గంతేసి, తెలివి తక్కువ అద్దమల్లారా, ఇప్పటికైనా మీకు అర్థమైందా, ఇది గాలిగుడ్డు, గాలిగుడ్డు అని గాలిలో ఎగరసాగింది. కుందేలు ఆనందంగా, అవును నిజమే, ఇది గాలిగుడ్డే అని అరిచింది. గుడత, తాబేలు, కోతి, కప్ప కూడా అవునవును అని ఆనందంగా ఎగిరాయి. అలా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకొని చివరికి కొంగ చెప్పింది నిజమని అన్నీ నమ్మేశాయి అన్నమాట.